పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముస్లింగా ఒక ఇస్లామిక్గా మీకేమనిపించింది? ఆయన చెప్పిన ప్రాపర్ విధానం మీకు అర్థమైందా లేదా, లేకపోతే మీరు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏ చెప్పినా కూడా క్లియర్ కట్గా చెప్తారండి. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 2014 మార్చి 14 ఏ రోజైతే జనసేన పార్టీ ఆవిర్భవించిందో 7 సిద్ధాంతాలతో, ఆ 7 సిద్ధాంతాలకు తగ్గట్టే రాజకీయాలు చేస్తాను, 7 సిద్ధాంతాలకు తగ్గట్టే నేను అధికారంలోకి వస్తానని చెప్పడం జరిగింది. ఎలా అయితే చెప్పారో అలాగే అన్ని కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే ఆయనతో మమేకమేద్దామని చూశారో వాళ్ళందరితో స్టెప్ 1 నుంచి ఆయన పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఆయన ఒక కులానికో ఒక మతానికో ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి కళ్యాణ్ గారు. మొన్న కూడా చెప్పింది ఆయన తిరుపతిలో, అన్ని కులాలని సమానంగా చూస్తున్నాము, ఎవరిని కించపరిచేయలేదు, రేపటి రోజు మీ కులానికో మతానికో ఏమన్నా ఇబ్బంది కలిగినా నేను పోరాడతానని చెప్పే ఉద్దేశంతోనే చెప్పారు. కానీ ఆయన ఒక్క సనాతన ధర్మం గురించే చెప్పలేదండి. అక్కడ సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఊరుకోను అని చెప్పారు. ఆయన ఒక్కరే ఆ వకాలతా తీసుకుని అంత దమ్ము ధైర్యంగా చెప్పారంటే దానికి హిందువులు కూడా చాలా గర్వపడుతున్నారు. ఆ చెప్పే సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మా ముస్లింల ప్రస్తావన కూడా తీసుకొచ్చి నమాజ్ వినబడితే నేను ప్రసంగాన్ని ఆపేస్తాను, అలా గౌరవిస్తాను, ముస్లింలు కూడా వాళ్ళ దానికి వాళ్ళ మతానికి అంత గౌరవిస్తారు, కానీ మన హిందువుల్లో అలాంటి గౌరవం ఇవ్వలేని పరిస్థితుల్లో హిందువులు ఉన్నారే అని చెప్పి బాధ వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా, ఆయన డిప్యూటీ సీఎంగానే కాకుండా, ఒక సామాన్య పౌరుడిగా, భారతదేశానికి చెందిన సామాన్య పౌరుడిగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక హిందూ మతాన్ని ఎలా బలోపేతంగా చేసుకోవాలని చెప్పి అవమానాలు చేస్తుంటే నశించాలని చెప్పి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతకుముందు వాళ్ళ నాన్నగారు కానీ మత మార్పులకు ప్రోత్సాహం ఇచ్చారని చెప్పే ఆరోపణలు కూడా ఎలాగో ఉన్నాయి. వాటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. ఒక మతాన్ని కించపరిస్తే ఎవరికైనా బాధ కలిగిద్దండి. రేపటి రోజు నా మతాన్ని కించపరిచినా కూడా, ఎవరైనా ముస్లిం మతాన్ని కించపరిచినా నాకు ఎలాంటి ఆగ్రహం వచ్చిందో అలాంటి ఆగ్రహమే ఆయన వ్యక్తం చేశారు. ఆయన అందరినీ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ప్రకాష్ రాజ్ మీద కూడా అతను ఒక స్పందిస్తున్నాడండి, యాక్టరు. ఆయన అయితే మరీ దారుణంగా అసలు వైసీపీ పేటీఎం కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నాడండి. ఒక్కోసారి సమాజాన్ని, సమానత ధర్మాన్ని మీరు కాపాడుకోండి, సమాజాన్ని మేము కాపాడుకుంటాం అదే ట్వీట్ వేసినట్టున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది కూడా అదే కదా, సమాజాన్ని కాపాడాలంటే సనాతన ధర్మం కూడా సమాజం కిందకి వచ్చింది కదా, ముస్లిం ధర్మం కూడా సమాజం కిందకి వచ్చింది కదా, క్రిస్టియన్ మతం కూడా సమాజం కిందకి వచ్చింది కదా, అన్ని మతాలు అందరూ కలిసిమెలిసి బాగుండాలని చెప్పి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కానీ కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, సంస్కృతులను గౌరవించే సంప్రదాయం, జాతీయను విస్మరించని ప్రాంతీయవాదము, అవినీతిపై రాజీ లేని పోరాటము, ఇలాగ పర్యావరణ పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అంటూ సిద్ధాంతాలు ఏవైతే జనసేన పార్టీలో రూపొందించుకున్నారో ఆయన దాని ప్రకారమే ఆయన మూవ్ అవుతున్నారు కదా, సపరేట్గా ఏం మూవ్ అవ్వట్లేదు కదా. ఆయన ఎలక్షన్ల ప్రచారం అప్పుడు కూడా చెప్పాడు రాష్ట్రం బాధ్యత నేను తీసుకుంటానని. రాష్ట్రం బాధ్యత తీసుకోవడం అంటే ఏంటి? ఒక కులాలు మతాలు ఏంటి పరిపాలన కూడా ఎంత బాగా చేస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎంగా, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో మార్పులు తీసుకొచ్చి నిజంగా ఆయన్ని ఎలాగైతే పొలిటికల్ గేమ్ చేంజర్ అంటారో దానికి తగ్గట్టుగా నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ముందు తను నడిచి చూపిస్తా అన్నారు, ఆ మార్గంలో అందరినీ నడవమంటున్నారు, ముందు ఆయన నడిచి చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న వాళ్ళ చిన్న కుమార్తెని తీసుకొచ్చి క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నా కూడా ఆ అమ్మాయి ఎలా దండం పెట్టాలి, ఎలా నడవాలి, ఎలా వ్యవహరించాలి గుళ్ళో డిక్లరేషన్ మీద సంతకం పెట్టించారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి ఒక తండ్రి బాధ్యత వహిస్తూ. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులా తగిలింది, అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తగిలింది. అందుకే ఆ విధంగా రియాక్ట్ అవుతున్నాడు ఆయన. ఏమీ చేయలేరు, ఏమి సుప్రీంకోర్టు వాళ్ళు వీళ్ళు సిట్ వేసినా కూడా నన్ను ఏం చేయలేరు అంటే, ఇప్పుడు ఈయన కండగావరంతో మాట్లాడుతున్నట్టు లేదు, 12 సంవత్సరాలుగా నేను బెయిల్ మీద తిరుగుతున్నాను, సుప్రీంకోర్టులు ఏది లాయర్లు కానీ ఎవరు ఏం చేయలేకపోయారు, ఆఫ్టర్ ఆల్ నువ్వు డిప్యూటీ సీఎం నువ్వేం చేయగలవు అన్న కండగావరంతో మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. కానీ ఆయన మాటలు అసలు ఎటువంటి కించిత్ పశ్చాత్తాపం కూడా ఆయన ముఖంలో కనబడలేదండి ఆయన అలా చేసినందుకు. అది ప్రత్యక్షంగా ఇది నిరూపితం అవుద్ది, ఆల్రెడీ నా అనుమానాలు ఉన్నాయి, నిరూపితం అయ్యిద్ది. నిరూపితం అయినా కూడా ఆయన ఏదో గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అంత భయం ఎందుకు ఆయనకి, అంత భయపడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిపాలనలో అన్ని తప్పులు జరిగినాయి. స్వయాన వాళ్ళ బాబాయ్ గారే కదా టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నది, అతను ఇంకో అతను రెడ్డి గారు ఆయన కూడా దాంట్లో ఉన్నారు కదా, ధర్మారెడ్డి గారు ఈవోగా,
మొత్తం వీళ్ళన్నీ చేసినన్ని అవకతవకలు నెయ్యి విషయంలో కానీ రడ్డు తయారీ విషయంలో కానీ అసలు విశ్వవ్యాప్తంగా ఇది బాగా రిఫ్లెక్ట్ అయ్యిందండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ప్రతి ప్రపంచంలో నివసించే ప్రతి హిందూ చెవిన పడింది. పవన్ కళ్యాణ్ గారు తన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా నిలబడాలో ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఎలా నిలబడాలో ఒక ఉదాహరణ ఆయన చూపిస్తూ హిందూ మతానికి అంత బలంగా నిలబడ్డారు. మా ముస్లిం మతంలో కూడా అంత బలంగా నిలబడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ముస్లింలకు కూడా ఏదైనా తప్పు జరిగితే పవన్ కళ్యాణ్ గారు సహించే వ్యక్తి కాదండి. ఎందుకంటే ఆయనకి ప్రత్యేకంగా ఆయన భద్రతా సిబ్బంది కూడా ఎక్కువగా మా ముస్లింసే ఉంటారు. క్రిస్టియన్స్ వాళ్ళ మిసెస్ క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు ఆమె, పవన్ కళ్యాణ్ గారి మిసెస్. మొన్న మధ్య అయోధ్యకు కూడా ఆయనతో పాటు వచ్చి దేవాలయంలో కూడా రామ మందిరంలో కూడా వెళ్ళింది ఆమె అయోధ్యలో. అలాగా కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు అని కాదు, చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు జ్యోతిబా పూలే గారిని ఆదర్శంగా తీసుకుని, మహాత్మా జ్యోతిబా పూలేని వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని పార్టీ స్థాపించారు. ఇప్పుడు ఉదయనిధి ఉన్నాడు స్టాలిన్ కొడుకు, డిప్యూటీ సీఎం, ఆయన కూడా సనాతన ధర్మాన్ని మేము రూపురేఖలు లేకుండా చేస్తామని చెప్పి ఆయన ఏదో మాట్లాడాడు. ఆయన్ని కూడా కౌంటర్ ఇస్తూ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఒక మతాన్ని ఎప్పుడు తగ్గించి చూడకూడదండి, మన మతాన్ని మనం ఎంత ఇష్టంగా ప్రార్థిస్తామో ఇతర మతాలను కూడా అంతే ఇష్టంగా గౌరవించాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైతే మాజీ గత గవర్నమెంట్లో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పెద్ద మనిషి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ రోజున ఒక కామెంట్ అయితే చేశారు, సనాతన ధర్మానికి తానే ఛాంపియన్షిప్ తీసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు, ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు మెచ్చుకోవడం లేదు, కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండే పరిస్థితి ఉండదు అన్నట్టుగా కూడా భవిష్యత్తు జోష్యాన్ని ఏనే ముందు ఊహించి చెప్పడం అనేది మీరు ఎలా చూస్తారు? బీజేపీ పార్టీని అసలు మతతత్వ కోణంగా ఎందుకు చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మతతత్వ కోణంగా చూడకుండానే వాళ్ళతో ఎలియన్స్ పెట్టుకున్నారు కదా. అంతకుముందు లెఫ్ట్ పార్టీలతో కూడా మతాలు కులాలని బేరీజ్ చేసుకుని పొత్తు పెట్టుకోలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న సాక్ష్యాలతో పేపర్లు చూపించేటప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు వెనకమాల సిలువు సింబల్ అల్మారాలో పడినాయి స్టార్టింగ్లో, తర్వాత వీడియో కంటిన్యూ అవుతున్నప్పుడు ఎవరో వచ్చి తీశారు అది నీడ కనబడుతుంది. ఆయన క్రిస్టియన్ మతంని సపోర్ట్గా ఉంటూ హిందువుల గురించి, హిందువుల గొప్పతనం గురించి హిందువులకే చెప్తా ఉంటే ఎవరు నమ్ముతారండి? ఆయనే నమ్మశక్యంగా లేడు మనిషి. ఆయన అసలు మొత్తం ఈయనకి బినామీలా వ్యవహరిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ మొత్తం సోషల్ మీడియా అంతా వాళ్ళ అబ్బాయి నిలబడతాడు సజ్జల భార్గవ రెడ్డి గారు. వాళ్ళంతా మొత్తం డబ్బుతోనే కదండి వాళ్ళ వ్యవహారము, పార్టీ నడిపేదంతా డబ్బుతే కదా. మా జనసేన పార్టీ అలాగదే, మా జనసేన పార్టీలో నాలాంటి సామాన్యులు కూడా చాలామంది ఉన్నారు. నాలాంటి సామాన్యుడికి జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి ఇచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఆయన నా వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బు ఉంది, ఏదో రాజకీయ పలుకుబడి ఉన్న, నేను ఫ్రెష్ రాజకీయాల్లోకి వచ్చి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ప్రచారం అప్పుడు 2019 అప్పుడు ఏం చెప్పారు, పాదయాత్ర నడిచేటప్పుడే చెప్పారు కదా అతను బాగా ఖర్చు పెట్టగలడా, అతనికి ఇద్దామా, అతను ఎన్ని కోట్లు ఇస్తాడు, టికెట్ ఇస్తే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ ఇస్తే అని ప్రత్యక్షంగా మాట్లాడిన వ్యక్తి. డబ్బులతో వాళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడు కూడా రాజకీయాలు చేయాలని చెప్పి సమాజం కోసం పరితపించే వాళ్ళని ఆయన కూడా సమాజం కోసం పరితపిస్తాడు. ఆయన దగ్గర ఉన్న ప్రతిదీ సర్వస్వం ధారపోసి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా క్యాంపు కార్యాలయం కూడా ప్రభుత్వం వాడుకోలేదండి, ఆయన పార్టీ ఆఫీస్ని క్యాంపు కార్యాలయంగా చేశారు. అలాంటి మహనీయుడు, అలాంటి మహనీయుడిని పట్టుకుని వీళ్ళు అన్నింటి అభాండాలు వేసినా, ప్యాకేజీకి అమ్ముడు పోయాడని చెప్పినా, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నట్టు ఆడుతున్నాడు అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నట్టు ఎక్కడ ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఓకే అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన పెద్ద సీఎము, ఈయన చిన్న సీఎము, ఇద్దరు సీఎంలుగా రాష్ట్రాన్ని రెండు కళ్ళుగా నడిపిస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రజలను నడిపిస్తున్నారు, ఎంతో అప్పులు ఊపిలో వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్నారు, అన్ని సంస్కరణలు చేస్తున్నారు, పథకాలు అమలు చేయలేదంటారు వీళ్ళు, పథకాలు ఎక్కడ అమలు చేయరు, అన్నీ చేస్తారు కదా. ఫిక్స్ డక్అవుట్ అయిందని కూడా ఆయన అంటున్నారు రామకృష్ణారెడ్డి. డక్అవుట్ అయిందంటారా? పథకాలు డక్అవుట్ అనే ఉండదండి, వాళ్ళు ప్రభుత్వంలో రాగానే ఎప్పుడు చేశారు, అమ్మఒడి 6 నెలల తర్వాత ఇచ్చారు వాళ్ళు పథకాలన్నీ. రేపు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం అంటారు, ఒక్కటి చేసుకుంటూ వెళ్తారు. ముందు సంపద ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో పంచాయతీ శాఖ చూస్తే ఆయన మంత్రి పదవి తీసుకున్నప్పుడు పంచాయతీ శాఖకి పవన్ కళ్యాణ్ గారు 18 రూపాయలు ఉన్నాయంట పంచాయతీ శాఖ నిధుల్లో.
ఆ విధంగా వాళ్ళు దోచేసుకుని వెళ్ళారు. మొత్తం నిధులన్నీ సమకూర్చాలి కదా, పారిపోయిన కంపెనీలని. లులు కంపెనీ అంత పెద్ద కంపెనీ, అది కూడా రిటర్న్ వస్తుంది కదా అన్ని కంపెనీ. లులు కంపెనీ ఇంకా చాలా రకాల కంపెనీలు వస్తున్నాయి కదా, వీళ్ళ సామర్థ్యం బట్టే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రానికి వరద సాయం కూడా 2,300 కోట్ల రూపాయలు అంత అందింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022లో కడపలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఎన్నో ఊళ్ళు కొట్టుకుపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏదైనా సహాయం అందిందా? సాయం ఎందుకు చేస్తారు? చేయరు కదా. అవినీతి పరుడు ఉంటే అధికారంలో చేయరు కదా. మధ్యలో సగం ఈయన నొక్కేస్తాడు. పంచాయతీ నిధులు ఎన్ని దారి మళ్లించలేదు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ నిధులు ఎన్ని విడుదల చేస్తున్నారు, అప్పుల్లో ఉన్నా కూడా. వాళ్ళకి మనకి తేడా లేదండి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నెన్స్లో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బాగా సపోర్ట్ చేస్తుంది. వీడికి సరిగ్గా సమర్థవంతమైన పాలన నిర్వహిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని నమ్మి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. గత ప్రభుత్వంలో అలా లేదు కదా. అతను జస్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళ ఎంపీలతో ఉన్న 22 మంది ఎంపీలతో ప్లకార్డులు జస్ట్ అది అక్కడ ఎంపీలంతా ఫ్లకార్డులు ప్రదర్శించమంటేనే దానికి వాళ్ళు స్పందించలేకపోయారు. అంత భయపడ్డారు వాళ్ళు పోయినసారి. ఇప్పుడు అంత అంత టోటల్గా రివర్స్ జరుగుతుంది. పరిపాలన చాలా చక్కగా జరుగుతుంది. మొత్తం లైన్లో పడాలంటే ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనలో చేసినవి తీసేసి హైడ్ చేసి చూడండి, రాష్ట్రం ఎంత చక్కగా కనబడిద్దో మీకే అర్థమైంది. ఒక మీడియా పర్సన్గా మీకు కూడా అర్థమైంది. సనాతన ధర్మాన్ని దూషించే వారిని కోర్టులే రక్షిస్తున్నాయి. ఆయన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆకులు కూడా పోయాయి, చేతుల్లోనే పెట్టి నాకేసుకోమంటున్నారు అన్నట్టుగా కూడా కోర్టులను సైతం పవన్ కళ్యాణ్ గారు ధిక్కరించి మాట్లాడిన స్పీచ్ని మీరు అగ్రి చేస్తారా లేదా? అది అగ్రీ చేసే విషయం కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఆవేదంతో మాట్లాడి ఉంటారు అలాగా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు న్యాయ వ్యవస్థని గౌరవిస్తూనే ఉంటారు, ఎప్పుడు ధిక్కరించరు. అందుకనే న్యాయ వ్యవస్థని ధిక్కరించరు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కూడా ఆ రోజు స్పీచ్లో చెప్పడం జరిగింది. 1x1 శిక్ష పడలేదని చెప్పి బెయిల్ క్యాన్సిల్ చేసి ఆయనకి అదొకటే కాదు, ఇప్పుడు పరిపాలనలో చేసిన అవకతవకలన్నీ బయటికి తీయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది ఆవేదన చెందింది. ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చూడండి. ఆ ప్రశ్నించే తత్వం నుంచి వచ్చిన ఉత్పన్నమైన ప్రశ్న కానీ చూడాలి కానీ అది దాన్ని పవన్ కళ్యాణ్ గారు అవమానించినట్టు చూడకూడదండి. వాళ్ళు ఆయన ప్రశ్నిస్తున్నారు కోర్టుని, శిక్ష పడాలి, శిక్షార్హులకి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేసినట్లే చూడాలి కానీ దాన్ని మనం పవన్ కళ్యాణ్ గారు కోర్టుని అవమానిస్తున్నారనే కోణంలో అస్సలు చూడకూడదండి. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అదే చూపించే ప్రత్యర్థుల పనే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు జగన్ చూసి కూడా భయపడుతున్నాడు. అధికారంలోకి మోసపూరితమైన హామీలు అన్ని ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ చూసి పవన్ కళ్యాణ్ గజగజగజ వణికిపోతున్నాడు అన్నట్టుగా కూడా రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. మరి నిజంగా వణికిపోతున్నాడా మీ నాయకుడు అంటే మీరేం చెప్తారు? ఇదే ఒక ఆరోపణ మాత్రమేనండి. వాళ్ళు వణికిపోతున్నారు, మొత్తం వాళ్ళు బయటపడుతున్నాయి 1x1 ఇంకా బయటపడతాయి. వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటోళ్ళు భయపడుతున్నారని చెప్పి అలా వాళ్ళు చెప్పాలి, తప్పదు. అలా చెప్పకపోతే వాళ్ళకి గడవదు. ఎందుకంటే పార్టీ మూతపడే పరిస్థితుల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు కదా, ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలో కూడా 2 ఎమ్మెల్యేలు జనసేన టీడీపీలో వచ్చేద్దామని చూస్తున్నారు. వాళ్ళకి పార్టీ కూడా లేదు, కేడర్ కూడా లేదు. ఏదో కేడర్ని నిలబెట్టుకోవడం కోసం పోయినసారి 175 వస్తాయని చెప్పి ఎలాగైతే చెప్పుకున్నారో అట్ట ఉంటాయి వాళ్ళ మాటలు.